నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో బిగ్ బాస్ లో నిన్న నామినేషన్స్ ఎలా అనిపించాయి బ్రో? అంతా వేస్ట్ అనిపించింది బ్రో. అంటే ఎందుకు వేస్ట్ అనిపించింది బిగ్ బాస్ నామినేషన్ 5th week? అంటే రియలిస్టిక్ ఏది లేదు కదా బ్రో. రియల్గా ఏదైనా ఉంటే నామినేషన్ చేసినా అర్థం ఉంటుంది. ఎవరితో చెప్పింది చేయడం అంటే అది వేస్ట్ కదా. సో అదే జరుగుతుంది అక్కడ బిగ్ బాస్ మొత్తంలో. అంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరిది నామినేషన్ కరెక్ట్ పాయింట్తో మాట్లాడారనుకుంటున్నారు మీరు? ఎవరిది లేదు బ్రో. ఎందుకంటే యాక్చువల్గా అయితే నామినేషన్ అనేది కాదు కదా, వీళ్ళు బయటికి యాక్చువల్గా తీద్దాం అనుకుంటున్నారు, కానీ అది క్లారిటీ లేదు వాళ్ళకి. అంటే నాగార్జున గారు కూడా ఏదంటే ఏదో ఆడుతున్నట్టు తప్ప ఈసారి బిగ్ బాస్ సీజన్ అంతకుముందు లెక్క లేదు. పోనీ ప్రజలైనా చూస్తున్నారా బిగ్ బాస్ అంటే వాళ్ళు లేరు. ఎందుకంటే అంతకుముందు ఉన్నంత ఇంట్రెస్ట్ ఈసారి లేదు బ్రో. అంతా కొత్తలోని తీసుకొచ్చి ఒక గేమ్ని వేసినారు, కానీ వాళ్ళకు కూడా పెద్ద గేమ్ తెలీదు. సో ఏదో ఆడుతున్నట్టు ఆడుతున్నారు గేమ్ అంతే. అంటే ఇప్పుడు నిన్న యష్మి కావాలనే ట్రిగర్ చేయడము మణికంఠని. సో మణికంఠని ప్రతి ఒక్కరు నామినేట్ చేశారు కదా, సో అది ఆ నామినేషన్ పాయింట్స్ అన్ని వ్యాలిడ్ అనుకుంటున్నారా మీరు? లేదు బ్రో. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ అనేది తను ఏంది, యాక్చువల్గా తను హై ఎక్కువ భయపడలేడు. తను ఏంటంటే ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. అంటే ఒక సెంటిమెంట్ సీన్తో ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు సెంటిమెంట్ సీన్తో వెళ్తున్నాడు, నెమ్మదస్తుడు అని చెప్పి మొత్తం ఆయన మీదకి తోసేసి ఏముంది బ్రో? ఇప్పుడు జరుగుతుంది మొత్తం అదే జరుగుతుంది. అంటే ఒకరిని టార్గెట్ చేసి మొత్తం అందరు గట్టిగా వేసుకుంటున్నారు. సో అదైతే చాలా తప్పు కదా. ఒక పర్సన్ ఎప్పుడు టార్గెట్ చేయకూడదు. దమ్ముంటే మీ గేమ్ మీరు ఆడండి, గెలవండి. అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి వాడిని ఎలా కొడితే ఇంకోటి అంటే కాదు కదా. ఇప్పుడు యష్మి గురించి మాట్లాడితే యష్మి గారు ఏమంటున్నారంటే, ప్రతిసారి నువ్వు ఎలా షో అవుతున్నావు, నీకు ఆడియన్స్ ఎలా ఓట్ వేస్తున్నారు, అలా చెప్పడం కరెక్ట్ అనుకుంటున్నారు. అంటే పాయింట్ ఆఫ్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ చేయడమే అనుకోవచ్చేది. అది కంపల్సరీ నెగిటివ్ కిందకి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏం తిక్కోళ్ళు కాదు కదా, ఒకరు చెప్తే నమ్మనికి. వాళ్ళకి తెలుసు ఎవడు గేమ్ ఆడుతున్నాడు, ఎవడు ఆడట్లేదని. దాన్ని బట్టి ఎవరేం ఓటింగ్ చేస్తున్నారు. అంతేగాని మీరేదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఓటింగ్ వేయరు కదా. మనోళ్ళైనా కానీ యా కంటెంట్ నచ్చింది సో ఓటింగ్ చేస్తున్నారు ఉండాలని చెప్పి. మీరు ఆడే చిక్క కంటెంట్లకే మనుషులు ఓటింగ్ చేస్తుంటే వాడు బాగానే ఆడుతున్నాడు కదా. ఏదో ఏ మన సెంటిమెంట్స్ ఇనే అనుకుందాం, బట్ ఏదో ఆడుతున్నాడు గేమ్ అయితే. సో సపోర్ట్ చేస్తారు. అంటే బ్రో ఇప్పుడు గతంలో చూసుకుంటే లాస్ట్ వీక్లో మనం చూసుకుంటే యష్మి మన మణికంఠని వచ్చేసి బ్లేమ్ చేసింది, ఒక టాక్ అయితే వచ్చింది. నిజంగానే బ్లేమ్ చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పే బదులు మణికంఠకి చెప్పి ఉంటే బాగుండేది, హగ్ విషయము అలాంటివి అని చెప్పేసి బాగుండేది అవి ప్రజలు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు బ్రో? అప్పటి నుంచే టార్గెట్ చేసింది అనుకోవచ్చాను. కంపల్సరీ అండి. ఇప్పుడు ఏదైనా టాపిక్ నడుస్తుందంటే బిగ్ బాస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. బిగ్ బాస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా టాపిక్. ఏదో ఇక్కడ జరగాల్సింది అక్కడే. ఇప్పుడు వాళ్ళు ఒక టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవి ఆ పై వరకు వేస్ట్ కదా. గేమ్ టీం మెంబర్స్ ఒకటి, టీము ఎవరు గెలిచినా ఎవరు నిన్న స్పోర్టింగ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి గేమ్ అన్నాక. అంతేగాని ఒకరిని తొక్కుతూ స్వార్థంతో గేమ్ ఆడాలంటే వేస్ట్ అవుతుంది గేమ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే నిన్న పృథ్వీ నామినేషన్స్ అయితే చాలా వరస్ట్ కనిపించాయి. మీకు ఎలా అనిపించింది బ్రో? చాలా వరస్ట్ అనిపించింది బ్రో. ఎందుకంటే తన ఏంటంటే చెప్పిన మాటలు విని నామినేషన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే తనకైతే నువ్వు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు డిస్కషన్ వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ కలిసి కొంత టార్గెట్ పెట్టుకుంటే వాళ్ళని నామినేషన్ కిందకి వస్తున్నారు. అంతేగాని తన గేమ్ ఎవరో పర్ఫెక్ట్ ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదని చూసి వేయట్లేదు. సో అదే పృథ్వీ నిన్న కావాలని రెచ్చగొట్టాడు కదా. రెచ్చగొట్టకు పృథ్వీ అంటే నేను ఇలాగే రెచ్చగొడతా, ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడాడు కదా. సో అలా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా మరి? లేదు బ్రో, అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే రెచ్చగొడితే ఎవరైనా రెచ్చిపోతాడు. ఇప్పుడు మనము ఎవరైనా రోడ్డు మీద పోయే వాళ్ళని ఒక బూత్ తిట్టామనుకో, వాళ్ళు కంపల్సరీ రెచ్చిపి కొట్టికైనా వస్తారు. సో ఈడ కూడా అదే జరుగుతుంది. అంటే రెచ్చగొడితే రివర్స్ అయితే వాళ్ళు బ్యాడ్ అవుతారు కదా అనే మూమెంట్ ఆయన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మణికంఠ అలా ఏం సీరియస్ కాకుండా నార్మల్గానే ఉండిపోయాడు కదా, మరి పబ్లిక్ ఏమైనా ఓటింగ్ వేసే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? కంపల్సరీ వేస్తారు బ్రో. మణికంఠ ఏం చేస్తున్నాం అంటే బ్రెయిన్తోనే గేమ్ ఆడుతున్నాం. అంటే ఇప్పుడు రివర్స్ అయితే ఏమొస్తుంది బ్రో, గొడవలు పెరుగుతాయి. సో అలా కాకుండా తనేం చేస్తున్నాడు, గేమ్ లెక్క చూసుకుంటున్నాడు అంతే. గేమ్ అంటే గేమ్ అంతే. అంతేగాని వాళ్ళ ఆపోనెంట్ మనం ఇది ఏదని ఆయన మనసులో లేదు. జస్ట్ గేమ్ లెక్క ఆడుతున్నాడు, ప్లేయర్ లెక్క అంతే తప్ప దాన్ని ఏదో హైలైట్ చేసుకుంటూ తనేమి లేడు కదా. సో ఓవరాల్గా ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరనుకుంటున్నారు? ఏది చెప్పనికి లేదు బ్రో. ఎందుకంటే అందరూ అంతంత మటుగా ఆడుతున్నప్పుడు యోని చెప్పనికి లేదు అది గేమ్లో. అంటే ఇప్పుడు యష్మి సోనియా బయటకు వచ్చింది, ఇప్పుడు నిఖిల్ని యష్మి తగులుకున్నది కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖాళీగా ఉండే వాళ్ళొచ్చి ఇంకొన్ని తగులు కూడా కామన్ బ్రో. ఎందుకంటే దురద లేచినప్పుడు గోక్కుంటారు కదా, ఇది కూడా అంతే. ఇక దానికి మించింది ఇది. దురద గట్టి గోక్కున్నప్పుడు ఏం చేస్తారు, ఒక ఇంట్లో ఉన్నారు ఏదో ఒకటి చేసుకోవాలని చేస్తున్నారు పాపం.